మనుషులపై మన భాషను ముసుగులు తగిలిస్తున్నాము.
చెట్టు
మన రాజా వేణుగోపాల రావు అంటూ మంత్ర గారడీలు మంత్ర గారడీలో మాటల గారడీలో మరి ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వారి యొక్క వాక్చాతుర్యంతో ఈ రోజు మన సభకి మరి ఎంతో పవిత్రంగా మరి ఆవిడ యొక్క తెలివితేటల్ని రంగరించి ఈ యొక్క ఆస్థానంలో వీరు పరిపాలించేవారు ఆ రాముని వారి యొక్క సందర్భంలో మరి వారి ఆసారములో ఎప్పుడు ఓటాలు పెట్టాలి, ఏ శుభ కార్యాలు అశుభ కార్యాలు నడపాలి, ఏదైనా సరే వీరి ఆజ్ఞ లేనిదే మరి శ్రీకృష్ణుల దేవరాయల వారు మరి నన్నయ్య తిక్కన్న రెమ్మన్న రేమన్న వీళ్ళందరూ ఈ తిమ్మన్న చికటగదిలో ఉంటారు త్రిమూర్తులు అంటారు. వీరి యొక్క కవిత చాతుర్యంతో మరి మాటల గారడి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో మరి ముందు ఈ యొక్క పండితులకు పామరులకు రాజుగారి అందరికీ కూడా మరి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఈ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో పరిపాలించుదా వారి యొక్క ఆస్థానంలో వచ్చి ఉన్నారు. మరి ఇంద్రభవనం మరి ఈరోజు సుందరంగా ఉంది, సభ నిండుగా ఉన్నది, మరి బహుళ విజయం సభ. మరి ఏమవుతుందో ఏమి జరుగుతుందో మరి ఈ సందర్భంగా వీరి యొక్క రాజాది రాజా రాజమార్తాండ సాహితీ సమరంగణ సార్వభౌమ శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయలు విచ్చేయుచున్నారు. హో అష్ట దిగ్గజ కవులకు సాహితీప్రియులకు పురప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవంతరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశ కవిత వినోదం సాగిద్దాం.
చిత్తం రాజేంద్ర కవిచంద్ర, మీతో నేటి బోన విజయ సభ ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన మాత్య. ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి సూర్యన కవి, మందారమ గ్రంథాలు జాలువారే, తెలుగు నిష్టపడిన వారుందిరే తెలుగుదేల నందువ. తెలుగు గదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కొండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద తెలుగు భాష